నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచార ఘటన అవమానీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలిని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన స్థానికంగా సమావేశం నిర్వహించారు. ఘటన తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని తెలిపారు. బాధితురాలు కోలుకునేంత వరకు వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, తమ పిల్లలు ఆశ్రమ పాఠశాలలో ఎంతవరకైనా చదువుకునేలా చూస్తామన్నారు. నిందితులను ఇప్పటికే రిమాండ్కు తరలించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని వైద్యులకు సూచించారు. వాయి వచ్చింది కదా, వాయి వాయి తగ్గిందా? ఎన్నిసార్లు వచ్చింది వాయి?